అయోధ్య తీర్పులో అంత ఇదిగా తీర్పు వచ్చింది అంటే మహానుభావుడు అండి పరాశరన్. పరాశరన్ వాదన లేకపోతే ఆ తీర్పు అలా వచ్చేది కాదు. ఆయన జీవితాన్ని ధారపోసేసాడు దానికి 90 ఏళ్ళు. పైగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మహానుభావుడు గొగోయ్ గారు కూడా ఆయన వాదిస్తుండే, మీరు పెద్దవాళ్ళు 91 ఏళ్ళు ఉన్నాయి, మీరు కూర్చొని వాదించండి పర్వాలేదు, మిలార్డ్ క్షమించండి అన్నట్టు మహాన్. నేను ధర్మం తప్పను, నాకు నేను ప్రాణం పోయిన మధ్యలో నేను నిలబడి వాదిస్తాను, ఎందుకంటే న్యాయవాది నిలబడి ఉండాలి, జడ్జి ముందు కూర్చోకూడదు అన్నట్టు. ఈ మహానుభావుడు అండి నిజంగా. ఇటువంటి అయోధ్య రాముడు ఎంత గొప్పవాడు, నా దృష్టిలో పరాశరణ గారు అంత గొప్పవాడు. కూర్చోలేదు ఆయన, ఒకసారి అయితే ఒక వాదనలో 6 గంటలు నిలబడ్డాడు. ఏకంగా 90 ఏళ్ల వయసులో 6 గంటలు నిలబడ్డామా? అంత దీక్షగా పనిచేశారండి అయోధ్య రాముడు, ఊరికే నగ్గలేదు అక్కడ. మరి ఇప్పుడు గమనించండి, వాదనతో పాటుగా వాదించే విషయంతో పాటుగా వాదన పటిమ ఎంత గొప్పది, లాయర్ గొప్పతనం అక్కడ ఉంటుంది. అదే అధర్మం కోసం అలా వాదించినా కూడా అధర్మం నగ్గచ్చు, కానీ న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళందరూ నేర్చుకోవాల్సిన ఆ వాదన పటిమ తెలివితేటలు న్యాయం కోసం వినియోగించాలి. మనం న్యాయవాదులు అన్యాయవాదులం కాదు. వాడు కూడా డబ్బిచ్చాడు ఇస్తాడు, ఇంకోటి ఎక్కువస్తాడు. వాడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు కదా, దొంగకి బెయిల్ ఇప్పిస్తామా? బయటికి వెళ్తే ప్రమాదకమైన వ్యక్తికి బెయిల్ ఇవ్వకూడదు, ఇప్పించకూడదు. ఇప్పించాలని వాదిస్తున్నామంటే దేశానికి ద్రోహం చేస్తున్నట్టు లెక్క. ఆ చట్టం ప్రకారం అవకాశం, చట్టం ప్రకారం బోర్డు అవకాశాలు ఉంటాయి. ధర్మం నీకు తెలుసు కదా మిత్రమా, న్యాయవాది మిత్రం, ఆ ధర్మం నీకు తెలుసు కదా. చట్టం కూడా ఎందుకు ఇక్కడ ఊరికే, తప్పించుకోవడానికి మనకి డబ్బులు కావాలి, వాడు ఇచ్చే డబ్బులు కావాలి, అందుకని చట్టం దొరికింది ఇక్కడ. ఆ చట్టం ఉన్నది ధర్మాన్ని కాపాడడానికే కదా, లేదా చట్టాలు దేనికి? లోకంలో ఉన్న ధర్మాన్ని కాపాడడానికే చట్టం పెట్టినప్పుడు చట్టంలో ఉండే లొసుగులు అవకాశాలు ఆధారంగా చేసుకుని ధర్మాన్ని అధర్మం పక్కదారి పట్టించేస్తే మన నల్లకోటి ఏమైనట్టు, దాని పవిత్రత అంతా అపవిత్రత అయిపోయింది కదా. నల్లకోట అంటే అయ్యప్ప దీక్షాధారి ధరించిన పవిత్ర వస్త్రం కదండి. న్యాయమూర్తులు నల్లకోట వేశారు అంటే అయ్యప్ప దీక్షలో ఉన్నట్టు లెక్క. అబద్ధాన్ని ఎలా సమర్థిస్తారు? అయ్యప్ప దీక్ష వాళ్ళు ఎవరు అటువంటి పని చేయరే, వాళ్ళ ఆ వస్త్రాన్ని ఎంతో పవిత్రంగా వాళ్ళు భావిస్తారే. ఏ దీక్షలో ఉన్నవారండి, భవాన దీక్ష ఎర్ర వస్త్రం, ఇంకో సత్యనారాయణ దీక్ష పసుపు వస్త్రం, వాళ్ళ దీక్షా వస్త్రాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ వస్త్రం ఆ దారంలో ఉండగా పిచ్చి పిచ్చి పనులు చేయరు వాళ్ళు, ఇంకోటి చేస్తే ఒప్పుకోరు కూడాను. మరి మనం లాయర్లుగా న్యాయవాద వృత్తిలో ఉండి నల్లకోట వేసామంటే అయ్యప్ప దీక్షలో ఉన్నట్టు కాదా? మనం అబద్ధాన్ని ఎలా సమర్థిస్తాం? అవినీతి పరుడు వీడు బయటికి వెడితే సాక్ష్యాలు మారిపోతాయని తెలిసి కూడా వాడికి బయలు ఎలా ఇప్పిస్తాం? అసలు వాడి తరఫున ఎలా వాదిస్తాం? డబ్బు కోసం కాదా? ఆలోచింతురుగాక మీరరు. చిస్తారా లేదా నాకు తెలియదు, కానీ చింతురుగాక మీరరు. నేనేం చేయను, ఇది ఒకటే నాకు తెలుసున్నది. పదే పదే విజ్ఞప్తి చేస్తే అరుస్తూ ఉంటే కొంతమందికి అనార్థం అవుతుంది, కొంతమంది అయినా మారుతారు. కనీసం ఒక ప్రయత్నం చేసే వెనకొన్నను భూతహితంబు కోరి ఉచ్చరించడం మాటకి ఈశ్వరుండేనే మెచ్చును కదా అంటాడు ఆముక్త మధ్యలో కృష్ణదేవర ఎలనా తాపత్రయం అలా అది. పోనీ మనం మంచి కోరి మాట్లాడుతున్నాం, భగవంతుడు మనం మెచ్చుకుంటాడు, తర్వాత ఏదో మంచి సద్గతి ఇస్తాడు చూద్దాం, నా స్వార్థం నాది, మంచి కోసం చెబుతున్నాం కదా. మరి ఉండవలసిన విధానం ఇదే కదా.